Hi students, welcome to online class. I am Murali Krishna, Economics and GSE faculty. Vinandi, Ullasanga, Utsahanga. Second is GFC lo friends cheppoy topic sustharamaina abhivruddhi leda konasaginchagalige abhivruddhini gurinchi rayandi istaru question ena ikkada sustharamaina abhivruddhi ante enti konasaginchagalige abhivruddhi ane enti sustharamaina abhivruddhi ante sustharanga undalani sthiranga undalani artham ante vanarula vishayalo em avutundi mana vanarulu extra saranga upayoginchestam mana tarava tarava variki avi labhinchadam ledhu kada vanarulane ela undali మన తర్వాత తరం వారికి కూడా ఉపయోగపడేలా ఉపయోగించుకోవడమే సుస్థిరమైన లేదా కొనసాగించగలిగే అభివృద్ధి అని చెప్పండారు. అంటే ఏంటి, మనం ఉన్నాయి కానీ ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తుంటే ఏమవుతుంది, మన తర్వాత తరం వారికి ఈ వనరులు అనేవి లభించడం లేదు. ప్రకృతిలో ఉండి తరిగిపోయి అనుకోండి, మనం ఎంత ధనం పెట్టినా ఎన్ని వందల కోట్లు వేల కోట్లు పెట్టినా వస్తాయా రావు. ప్రకృతి సహసిద్ధంగా ఏర్పడే వనరులు ఉంటాయి, అవన్నీ కూడా మళ్ళీ మనకు తిరిగి రావు అన్నమాట. అవి చూడండి, సుస్థిరమైన అభివృద్ధి నిర్వచనం రాయాలి. మన తర్వాత తరం వారికి కూడా వనరులు అందేలా జాగ్రత్తగా ఉపయోగించడాన్ని సుస్థిరమైన అభివృద్ధి అని చెప్పి అంటారు. మన తర్వాత తరం వరకు అందరూ పడివి వనరులు అందేలా చూసుకోవాలి. ఓకేనా, చూడండి ముందుగా మన సుస్థిరమైన అభివృద్ధిలో ప్రధాన మూడు అంశాలు ఉంటాయి. ఓకేనా, ఇది ఎలా ఉంటుందో, సుస్థిరమైన అభివృద్ధి అనేది మూడు రకాలుగా ఉంటుంది మాట. Types of sustainable development. First one is the environmental sustainability. The పర్యావరణ సుస్థిరత అని చెప్పంటారు దీన్ని. పర్యావరణ సుస్థిరత అంటే చూడండి, పర్యావరణాన్ని కలుషితం కాకుండా మన తర్వాత తరం వారికి కూడా స్వచ్ఛంగా అందించడాన్ని పర్యావరణ సుస్థిరత అంటారు. అంటే ఏంటి, మనం ఉపయోగించేటువంటి యంత్రాల వల్ల, వాహనాల వల్ల, ఫ్యాక్టరీల వల్ల ఏముంది, పర్యావరణం కలుషితం అయిపోతుంది. కలుషితం అయిపోవడం వల్ల రేపటి తరం వారికి, మన తర్వాత తరం వారికి స్వచ్ఛమైన పర్యావరణం అందించగలుగుతున్నాము. కాబట్టి జాగ్రత్తగా మనం తర్వాత తరం వారికి పర్యావరణాన్ని అందించడమే ఈ పర్యావరణ సుస్థిరత అని చెప్పి అంటారు. అంటే పర్యావరణం ఏంటి, గాలి, నీరు, సూర్యరశ్మి, చెట్లు, మొక్కలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం, మన అడవులు చూడండి పుష్కరంగా ఉంటాయి. అటువంటి అడవులు మనం ఏం చేస్తున్నాం, నరికివేస్తున్నాం. నరికివేయడం వల్ల ఏమవుతుంది, వర్షం సరిగ్గా పడకపోవడం, ఒకే నదులు కోతకు గురవడం, వాతావరణం అనేక రకాల మార్పులు రావడం, వన్య ప్రాణులు జనంలోకి వచ్చేయడం, జనావాసంలో రావడం అనేది జరుగుతున్నాయి. అవి జరగకుండా పర్యావరణాన్ని, స్వచ్ఛమైన పర్యావరణాన్ని, నాణ్యత కలిగిన పర్యావరణాన్ని, కలుషితం లేని పర్యావరణాన్ని వాళ్ళ తర్వాత తరం వారికి అందించడమే పర్యావరణ సుస్థిరత అంటారు. హ్యావ్ అండర్స్టూడ్? ఓకే, సెకండ్ పాయింట్, సెకండ్ సెడిటింగ్ సోషల్ సస్టైనబిలిటీ అంటే సాంఘిక సుస్థిరత అని చెప్పి అంటారు. సాంఘిక సుస్థిరత అంటే సమాజంలో ప్రజల జీవన ప్రమాణ స్థాయి, ఆరోగ్యం, విద్య మొదలైనవన్నీ సాంఘిక సుస్థిరతలోకి వస్తాయి. అలాగే స్త్రీ పురుష సమానత్వం సాధించడానికి చేసే పోరాటం అన్ని కూడా సాంఘిక సుస్థిరతలోకి వస్తాయి. సాంఘిక సుస్థిరత అంటే ఏంటి, సమాజంలో మనం ఎలా నివసిస్తున్నాము, మన యొక్క కట్టుబాట్లు ఏంటి, మన తర్వాత తరం వరకు కూడా ఆ కట్టుబాట్లు అనేవి, సాంప్రదాయాలు అనేవి మన తర్వాత తరం వరకు కూడా మనం పరిచయం చేయాలి. మా పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టమని చెప్తారు. ఓకేనా, మన నమస్కారం ఏంటి, మన సంస్కారం అన్నమాట. ఓకేనా, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని చెప్పి అంటారు. అలాగే మన నమస్కారం వెళ్ళి పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టాలని చెప్పి చెప్తారు. ఎలా వచ్చింది అది, అది సాంఘిక సుస్థిరత్వంలోకి వస్తుంది అన్నమాట. అంటే ఏంటి, మన తాతలు మనకి, తాత ఏం చేస్తారు, మన తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు మనకి చెప్తారు, మనం ఏం చేస్తాం మన పిల్లలకి చెప్తాం అన్నమాట. దాన్నే సాంఘిక సుస్థిరత అని చెప్పి అంటారు. అంటే ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి సమాజంలో, ఏ విధంగా ముసలుకోవాలి, ఇటువంటి అన్ని కూడా సాంఘిక సమానత్వంలోకి వస్తాయి. అలాగే జీవన ప్రమాణ స్థాయి, ఆరోగ్యం, ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇటువంటివన్నీ కూడా దేంట్లో వస్తాయంటే మనకు అలాగే చదువు బాగా, మన తాతలు మన తల్లిదండ్రులు చదువు బాగా చెప్పిన మనం కూడా, మనకు కూడా బాగా చదివేస్తారు. మనం ఏం చేస్తాము, మన పిల్లలు కూడా బాగా చదివిస్తాం అన్నమాట. ఈ విధంగా సాంఘిక సుస్థిరత అనేది ఉంటుంది. అంటే ఏంటి, సమాజంలో ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా చదువుకోవాలి, ఎలా ఉండాలి, మన సొసైటీ ఎలా బతకాలి, ఎలా నేర్పేదే సాంఘిక సుస్థిరత. ఇది కూడా మన తర్వాత తరం వరకు మనం నేర్పించాలి.
నెక్స్ట్ మూడో చివరిగా ఎకనామిక్ సస్టైనబిలిటీ అంటే ఆర్థిక సుస్థిరత అంటారు. ఆర్థిక సుస్థిరత, ఆర్థిక సుస్థిరత అంటే చూడండి పర్యావరణంలోని వనరులు, ఖనిజాలు, పెట్రోల్ ఉత్పత్తులు మొదలైనవి భవిష్యత్ తరం వారికి అందేలా జాగ్రత్తగా వినియోగించడాన్ని ఆర్థిక సుస్థిరత్వం అంటారు. అంటే ఏంటి, పెట్రోలియం వనరులు, ఇంధన వనరులు ఇటువంటి అలాంటి విశ్వాసాలకు వలస్తాం అనుకోండి, మన తర్వాత తరం వారికి బళ్ళు ఉంటాయి, బళ్ళ వేసుకోవాలి, పెట్రోల్ ఉండదు. ఆర్థిక సుస్థిరత ఈ విధంగా రాస్తే 6 మార్క్స్ వస్తాయి. హ్యావ్ యూ అండర్స్టాండ్? మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. సెకండ్ ఇయర్ జిఎస్సి నా లెసన్ గారికి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి, అలా గంటసింపులు అలా నొక్కి నా ఎకనామిక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎకనామిక్స్ మురళి. మీకోసం ఎన్నో మరెన్నో వీడియోలు చేస్తాను, చేస్తూనే ఉంటాను. ఆడుతూ పాడుతూ వినండి సెకండ్ ఇయర్ జిఎఫ్సి.